మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళనే నమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు. రేవంత్ రెడ్డి ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకొక్క కలిసిందానుడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావో, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసులు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావో అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసిపోదాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే, నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలేజీలో పడితే నువ్వు కలకరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం, సెక్యూరిటీ లేకుండా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాటలు ఇది? ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతకాలం తిరుగుతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి, పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి, పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికడి మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడినో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మేడలో కూర్చున్నాడు కాబట్టి. ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వినరు. వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు, విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టోళ్ళు, నీడను చెదరగొట్టోళ్ళు ఎవరైతున్నారో, గూడు చెదరగొట్టోళ్ళు ఎవరైతున్నారో, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారని అంటారు జనరల్గా తెలంగాణలో. ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్నో చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్పి ఉన్న పలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడికొస్తావా, నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు. ఈడికొస్తావా ఆడుకొస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా, వేముల ఘాట్కైనా, మల్లన్న సాగర్కైనా, రంగనాయక సాగర్కైనా, కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేములఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్దీ నేను దీక్షలు చేసిన ఆ రోజు వేముల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలల్లో చేసినో, మీకు ఓట్లు వేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం, ప్రజలతోని రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం, గతంలో మీరేం చేసిండ్రు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం, ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలు ఇచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంచాలి, ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసి పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసి సుందరీకరణ కాదు, కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్నట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక, పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క, మమ్మల్ని ఆదుకునే వారే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు, నగరం మధ్య నుంచి నది ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి, ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు. అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మూసి మురికి నరక కూపంగా మారింది. దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో అక్కడ జీవిస్తున్న వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక అనుమానం, ఒక అపోహ, ఒక దుర్మార్గమైన ఆలోచన కుట్రతోని కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను ఇప్పుడు స్పష్టంగా మొదట మూసి 55 కిలోమీటర్లు, దాదాపుగా 300 కిలోమీటర్ల అనంతగిరి కొండల్లో, వికారాబాద్లో మొదలైన మూసి, నల్గొండలో మూసి రివర్ వ్యవసాయానికి నీళ్ళు అందించే ప్రాజెక్టు వరకు దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రవహించింది. మూసీలో ఒక గొప్ప విషయం ఏముంది అని అంటే, తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలామంది ఒక ఉపన్యాసం ఇస్తుంటారు. తెలంగాణ యమునా గంగా తహజీబ్ అంటే కుల మతాలను అది ఎందుకు అంటారో ఏమంటారో ఆ వ్యక్తులు నాకు తెలియదు, ఎవరో ఒకరు ఉర్దూలో ఏదో చెప్పినప్పుడు పట్టుకున్న బాగుందని చెప్తున్నారు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడి దగ్గర మొదలైన ఈ నదులు, మూసి వాస్తవంగా మూస అంటే మోసెస్, ఇంకొక నది ఉంది ఈసా అంటే ఏసు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడు శివుడి పాదాల నుంచి మొదలైన ఈ నదులు, మూస, మోసెసు, ఏసు, వీళ్ళందరి కలయికతో ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రవహించుకుంటూ మక్కా మజీదును దాటుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ మూస ఈసా నదుల యొక్క సంగమమే కృష్ణానది జలాలతో పాటు ప్రవహిస్తూ పోయే ఈ మూసి రివర్ ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని కాలగర్భంలో కలిపేసి ఈరోజు దాన్ని కాలుష్య నగరంగా హైదరాబాదు మారడానికి, కాలుష్య నగరానికి ప్రత్యామ్నాయంగా మూసీని ఈరోజు గత పాలకులు మార్చడం వల్ల చరిత్రలో మనము చరిత్రహీనులుగా మిగలకూడదన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతోని ముందుకు వచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు, అత్యంత నిరుపేదలు, బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు లేదా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక ప్రశ్న. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత, వాళ్ళతోని సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరొకరిని తరలించాలన్నదే మా ఆలోచన.